ఈసారి విజయవాడలో ఉన్నటువంటి రెండు ప్రధాన సీట్లు, ఒకటి మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సెంట్రల్, రెండు వల్లంపల్లి శ్రీనివాసు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఈసారి కొత్త వాళ్ళకే అవకాశం అనేది ఒకటి ఈ మధ్య నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకు కొత్త వాళ్ళకే అవకాశం అంటే, ఉన్నటువంటి అంటే మల్లాది విష్ణు 2019 గెలిచినప్పుడు కూడా 40 ఓట్లతోనూ ఏమో బండా ఉమా మీద అత్యంత కష్టంగా గెలిచారు. సో ఆ మల్లాది విష్ణుతో పాటు పోలిస్తే 2024 కన్నా ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో, అంటే 2019 కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే, సిపిఐ పార్టీ నుంచి ఓ సిపిఐ జనసేన పొత్తుల్లో భాగంగా సిపిఐ నుంచి అక్కడ అక్కడ పోటీలో ఉండడం ద్వారా ఆ ఎఫెక్టు బొండా ఉమా మీద పట్టడం. బొండా ఉమా ఓడిపోయారు, అది కూడా 40 ఓట్లు మా తేడాతోనే ఓడిపోయారు అనేది ఉంది. సో ఈసారి మల్లాది విష్ణుకి ఇస్తే డిపాజిట్ అయినా వస్తుందా రాదా, ఎందుకంటే ఓ పక్క నుంచి సెంట్రల్లో కూడా టీడీపీ బొండా ఉమానే మరొకసారి పోటీలో దిగేటువంటి అవకాశం ఉంది. మల్లాది విష్ణు బొండా ఉమాతో పాటు బొండా ఉమాని ఓడించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పోటీ చేసి సీటు ఓట్లు చీలిస్తే తప్ప మల్లాది విష్ణు 40 ఓట్లతో ఆయన మీద గెలవలేకపోయాడు కాబట్టి మొదట్లో ఉన్నటువంటి అంచనాలు అవి. ఇప్పుడు అంచనాలు కూడా ఏంటంటే బొండా ఉమా మీద మల్లాది విష్ణు పోటీ చేస్తే కష్టమే, గెలుపు కష్టమే. డిపాజిట్లు కూడా దూరం అయిపోయే పరిస్థితి ఉంది. ఏంటంటే జనసేనకి అటు బాగానే గ్రాఫ్ ఉంటుంది, ఎందుకంటే జనసేన పోటీ చేసి కూడా దాదాపు 10,000 చాలా మ్యాక్సిమం ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఓట్లు ఈ ఓట్లు ఈసారి మళ్ళీ సెంట్రల్లో కూడా ఇటు జనసేనకు కూడా గ్రాఫ్ పెరిగింది. జనసేన పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ కూడా సెంట్రల్లో పెరిగింది కొత్త ఓట్లు రావటం ద్వారా అనేది ఒకటి ఉంది. కాబట్టి మల్లాది విష్ణు భారీ మెజారిటీతో ఓడిపోవచ్చు, దాదాపు 40 ఓట్లతో ఓడిపోవచ్చు. కాబట్టి డిపాజిట్లు కూడా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు తప్పించేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సేమ్ టైం అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి అల్లంపల్లి శ్రీనివాస కూడా అదే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో 1% ఓట్ బ్యాంకు ఇటు ముస్లిమ్స్ కావచ్చు, అటు నగరాలు కావచ్చు, వీళ్ళిద్దరిది పెద్ద ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు ఓట్ బ్యాంక్ని తన సైడు తిప్పుకోవడం, తన సైడుని అంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో ఇక్కడ 2000 పీఆర్పీ ప్రజారాజ్యంతో ఆయన రాజకీయ అరగట్టడం చేసి అక్కడ నుంచి గెలిచి అసెంబ్లీకి వచ్చినప్పటికి కూడా ఆ తర్వాత కాలక్రమంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఘోర పరాభవం చెందడం, ఎందుకంటే డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితులు. సో ఈసారి మళ్ళీ వైసీపీ నుంచి మన పోటీ చేసి 2019 పోటీ చేసి ఆయన టికెట్ సంపాదించుకోవడమే కాకుండా మినిస్టర్గా కూడా చేశారు. అప్పటికైనా బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, పట్టాజిగుడ్డలతో పరిచయాలు కావచ్చు, ఆ విధంగా దేవాలయాలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు. ఈ సంబంధాల్లో ఆయన ఎండోమెంట్కి ఆ మినిస్టర్ కూడా, దేవాదాయ శాఖ మంత్రి కూడా చేశారు. ఓకే, కానీ స్థానికంగా పరిస్థితులు మాత్రం పూర్తిగా అనుకూలంగా లేవు అనేది మాత్రం గ్రౌండ్ స్థాయిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మల్లాది విష్ణు ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గంలో. పోతే ఎక్కువ ఓట్ బ్యాంకుని జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా అక్కడ ఎవరో జనసేన కానీ టీడీపీలో కానీ ఎవరో ఒకరు పోటీ చేస్తారు కాబట్టి, పోతేంటే అక్కడ ఎవరు పోటీ చేసినప్పుడు కూడా ఒకవేళ, సో ఎగ్జాంపుల్ ఎవరన్నా పోతుని మహేష్ లాంటి వ్యక్తికి అక్కడ సీట్ ఇచ్చి పోటీ చేయిస్తే కోసం లేకపోవచ్చు. పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ ఉన్నాడు కాబట్టి, బట్ జలీల్ ఖాన్ సైడ్ నుంచి ముస్లిం ఓట్ బ్యాంకు భారీగా చీలేటువంటి పరిస్థితి ఉంది. అటు పోతిన మహేష్ నుంచి భారీగా నగరాల ఓట్లు చీలేటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా చూసినప్పుడు కూడా అక్కడ ఉమ్మడి కార్యాచరణలో పొత్తుల్లో భాగంగా ఎవరు పోటీ చేసినప్పటికి కూడా బలమైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో చాలా బలంగా జనసేన కూడా చాలా బలమైనటువంటి చాలా పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ బాగానే ఉంది. విజయవాడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలతో పాటు పోలిస్తే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. సేమ్ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కూడా అదే పరిస్థితి ఉంది. టీడీపీ కూడా అదే అంతే స్థాయిలో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా జలీల్ ఖాన్ ఓడిపోవడానికి కారణం కూడా ఇటు పోతిన మహేష్ పోటీలో ఉంటాం, అటు ఇండిపెండెంట్
పోటీలో ఉండడం, ఈ రెండు అంశాలు మా ఎల్లంపల్లికి కలిసి వచ్చి గెలవడమే తప్ప ఎల్లంపల్లికి అప్పుడు కూడా వ్యతిరేకత ఉంది. ఎల్లంపల్లికి ఓట్టు అంత ఈజీగా ఓటు పడదనేది. సో నగరాల నుంచి ఓట్లు భారీగానే అటు పోతిన మహేష్టి ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా జలీల్ ఖాన్ కూడా, ఒకవేళ జలీల్ ఖాన్ కాకపోయినా అప్పుడు వాళ్ళ అమ్మాయి పోటీ చేసిన మళ్ళీ జలీల్ ఖాన్ పోటీ చేస్తే ఎవరో పోటీ చేసినప్పటికి కూడా ఇటు ముస్లిం ఓట్ బ్యాంక్ను మాత్రం భారీగా చీల్చుకొచ్చిన పరిస్థితి. సో చూడాలి మల్లాది విష్ణుకి, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎల్లంపల్లి శ్రీనివాస్కి ఇద్దరికి కూడా వైసీపీలో గట్టికాలమే. వీళ్ళు పార్టీలో ఉండి కంటిన్యూ అవుతారా లేదంటే బయటకు వస్తారా? ఎందుకంటే వీళ్ళు అక్కడున్నా ఎక్కడున్నా ఒకటే, వీళ్ళిద్దరూ పార్టీలో ఉండి పార్టీలో ఉన్న వాళ్ళిద్దరికీ పెద్దగా వచ్చేదేమి పోయేదేమి లేదు. పార్టీ నుంచి బయటకు వచ్చినా పెద్దగా వీళ్ళని అక్కరుని చేర్చుకుని వీళ్ళని పెంచేది లేదు. ఎందుకంటే మల్లాది విష్ణు ఇంచుమించుగా అదృష్టం కలిసి వచ్చి మనం గెలవడమే తప్ప అద్భుతమైనటువంటి పొలిటీషియన్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. సేమ్ టైం ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే పరిస్థితి, అద్భుతమైనటువంటి పొలిటీషియన్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొన్న కూడా ముగ్గురు నలుగురు పోటీలో ఉండడం వల్ల ఒట్టు భారీగా చేరడం వల్ల ఓటమి పోలవటమే. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరిని పార్టీ నుంచి పార్టీలో ఉంటారా పోతారా అనే విషయం తర్వాత కానీ సీట్లు మాత్రం ఇచ్చేది లేదు, సీట్ ఇద్దరికీ లేదని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా వచ్చే నష్టం కూడా పార్టీకి ఏమి లేదనేది స్పష్టమవుతుంది.